శనీశ్వరాలయానికి తాళం మీద తాళం వేస్తూ దేవాదాయ శాఖ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు శివస్వామి. తమకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీకి అధికారులు చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. దేవాదాయ శాఖకు కూడా కాల్మని గాలి సోకిందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు శివస్వామి. దీనిపై రేపు దేవాదాయ మంత్రిని కలుస్తానన్నారు. మన శనీశ్వర స్వామివారి దేవస్థానానికి ఎండోమెంట్ కమిషన్ నుంచి ఒక నోటీస్ రావటము, ఏమిటి వారు వచ్చి తాళం వేసుకుని వెళ్ళటం, అది తాళం మీద తాళం వేసుకునే పని మన విజయవాడ పట్టణం గురించి మీకు తెలుసు. ఈ పట్టణంలో కాల్ మనీ వ్యవహారాలు నడుపుకుంటూ అలా కొట్లని ఇళ్ళనే కాగితాలు పెట్టుకుని తాళం మీద తాళాలు వేసుకుని బెదిరించి ఆక్రమించుకున్న రాజకీయ నాయకుల వ్యవస్థ మీకు తెలుసు. మరి ఆ వ్యవస్థ శాఖ సోకిందో ఏమో, మరి దేవాలయ తాళం మీద తాళం వేసే కర్మ మన పాత బస్తీలో అందరం మన వంటంలో ఇలా జరగటము శోచనీయం. మరి వీరిలో ఏ కోరిక ఉందో అర్థం అవ్వట్లేదు. ఒక చిన్న దేవాలయం తిప్పి తిప్పి కొడితే 20 అడుగులు వెడల్పును, 50 అడుగులు పొడవలేని చిన్న దేవాలయం కోసం ప్రభుత్వాలు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఏ శక్తులు పనిచేస్తున్నాయి? ఏ సంఘ విద్రోహ శక్తులను పనిచేస్తున్నాయా? అదే మత గొడవలు ఏమైనా చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తామని చెప్పి గొప్ప అనుమానంగా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న దర్గాన్ని మాత్రం కదిలించే దమ్ము ఎవరికి కనబడతలేదు. మాట మీద హిందూ దేవాలయం మీద దాడులు చేస్తూ ఆ దేవాలయాలు తాళాల మీద తాళాలేస్తే భయానక పరిస్థితి కల్పిస్తున్నారంటే మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తారా? సమన్యాయం అనేది చేయరా అనేసి మా యొక్క భావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి రేపు ఎండోమెంట్ మినిస్టర్ గారిని మేము కలిసే అవకాశం ఉంది.